कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जो विष्णु पाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर सदश्रीमदेशी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की श्रीमद् भगवद्गीता यथारूप की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद्गीता यथातथम् 9వ अध्यायं श्लोकं 24। अहम् हि सर्वयज्ञानां भोक्ता च प्रभुयेव च तु माम् अभिजानन्ति तत्त्वेन अतः च्यवन्ति ते अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेन तश्च्यवन्ति ते अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेन तश्च्यवन्ति ते अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेन तश्च्यवन्ति ते। अहम् नेने हि निश्चयमुगा सर्वयज्ञानां सर्वयज्ञमुलकु भोक्ता अनुभविंचुवाडनु च मरियु प्रभुयेव ప్రభువును చ కూడా తు కాని మాం నన్ను నా అభిజానంతి వారెవరు తత్వేన వాస్తవముగా అతః అందుచే చవంతి పతితులగదురు తే వారు। అనువాదము భాష్యము అనువాదము శ్రీల ప్రభుపాద్ ద్వారా శ్రీల ప్రభుపాద్ ద్వారా ఇక్కడ స్పష్టముగా చెప్పబడెను యజ్ఞ అనగా విష్ణువు యజ్ఞుడు లేదా విష్ణు ప్రీతి కొరకై ప్రతి ఒక్కరును కర్మ చేయవలెనని భగవద్గీత 3:9లో స్పష్టముగా తెలుపబడెను। మానవ నాగరికతకు పరిపక్వ రూపమైన వర్ణాశ్రమ ధర్మము ప్రత్యేకించి విష్ణు ప్రీతి కొరకై ఉద్దేశించబడెను। కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకములో నేనే పరమ ప్రభువును కనుక సమస్త యజ్ఞములకు నేనే భోక్తను అని చెబుతుండెను।
ఏమైనను మందబుద్ధులు ఈ సత్యము నెరుగక తాత్కాలికము లాభముల కొరకై దేవతలను పూజింతురు. కనుకనే వారు భౌతిక జీవన స్థితికి పతనము చెంది ఎన్నడూనూ మానవ జీవితపు వాంఛిత లక్ష్యమును సాధించలేరు. ఏమైనను ఎవరైనను భౌతిక వాంఛలు నెరవేర్చుకోవలెనని వాంఛినచో అది శుద్ధ భక్తి కాకున్నను వారు వాటి కొరకై భగవంతుని ప్రార్థించుటయే ఉత్తమము. దానితో వారు వాంఛిత ఫలములను సాధించగలగదురు. ఓమ జ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుణ్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలై స్వయం రూపకదామయ్యం దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురౌ శ్రీయుతపతకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణలలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతి తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి ఋషభానుసుదే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరే. రోజు భగవద్గీత భాగవత శ్రవణం అనేది చాలా ముఖ్యమైన అంశం భక్తుల జీవితంలో. దీని గురించి భక్తులే కాకుండా శంకరాచార్యులు లాంటి ఆచార్యులు కూడా మాయావాదం ఇచ్చిన భగవద్గీతకి మాత్రం చాలా ప్రశంస చేశారు. భగవద్గీత మహత్యంలో కొన్ని శ్లోకాలు కూడా శంకరాచార్యులు రాసినవి కూడా ఉన్నాయి. ఏ విధంగా అంటే, మలినే మోచనం పుంస జలస్నానం దినే దినే సకృద జీతామృత స్నానం సంసార మలనాశనం. ఏ విధంగా ప్రతిరోజు మనం స్నానం చేయడం ద్వారా మన శరీర మలినాలను ఏ విధంగా తొలగించగలమో, ఎవరైతే భగవద్గీత యొక్క ఈ ఆధ్యాత్మిక గ్రంథాన్ని యొక్క స్నానం ఆచరిస్తారో, అంటే దీన్ని పఠిస్తారో, వాళ్ళ జీవితంలో దాన్ని ఫాలో చేస్తారో, వాళ్ళ మలినాలన్నీ తొలగిపోతాయి అన్నారు. మొత్తం ఏవైతే వాళ్ళు ఏవి అనర్థాలు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి అన్నారు. అయితే ఈరోజు శ్లోకంలో భగవంతుడు చెప్తుంది ఏంటంటే, అన్ని యజ్ఞాలకు భోక్తను నేనే. ఏ విధంగా ఇక్కడ 3వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్పాడు, యజ్ఞార్థార్థ కర్మనోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. అంటే ఎవరైతే మనుష్యుడు యజ్ఞము కొరకు, అంటే విష్ణువు యొక్క ప్రీతి కొరకు కర్మ చేయడో వాడికి కర్మబంధనం తప్పబద్దని చెప్పింది. అందుకోసమే అర్జునుడికి ఉపదేశం ఇస్తున్నాడే, నీ విద్యుత్ కర్మలు ఏవైతే ఉన్నాయో నిహిత కర్మలు, అవి చేస్తూ భక్తి చేస్తూ నీ కర్మల యొక్క ఫలాల్ని భగవంతుడికి అర్పించాలని చెప్పబడింది అన్నమాట. దానివల్ల కర్మబంధనలు తొలగలవని చెప్పబడింది. అయితే ఈ విషయాలు చాలామందికి తెలియదని కూడా ఇక్కడ ప్రభుపాదులు ముందుకు రాశారు. అదే కాకుండా ఈ శ్లోకంలో వర్ణాశ్రమం గురించి కూడా రాశారు. ఈ మధ్య అంటే మనం వ్యాస పూజలో పరమ పూజ భక్తి వికాస స్వామిరాజుని కలిసాం. ఆయనకి వృందావన్ టెంపుల్లో కూడా ఒక ప్రవచనం ఇవ్వడానికి అవకాశం దొరికింది. అయితే ఆ శ్లోకం ఏదైతే వచ్చిందో ఆ శ్లోకంలో వర్ణాశ్రమం గురించి రాసింది. మహారాజు అన్నారు, ఏంటో తెలియట్లేదు, నేను ఏది చెప్పినా ఎక్కడైనా వర్ణాశ్రమం వస్తుంది, దాని గురించి చెప్పాల్సి వస్తుంది అంటున్నారు. ఈ శ్లోకంలో కూడా వర్ణాశ్రమం అంటే, వర్ణాశ్రమ చారువత పురుషేణ పరః పుమాన్ విష్ణురారాధ్యతే పంత నా అన్యత్తోష కారణం అని పద్మపురాణంలో చెప్పబడింది. అంటే విష్ణు పురాణంలో చెప్పబడింది, పద్మపురాణం విష్ణు పురాణంలో. నా అన్యత్తోష కారణం, దీనికంటే ఇంకా ఏది భగవంతుడికి సంతృప్తి కలిగించేది లేదంట. ఎవరైతే వర్ణాశ్రమ విధుల్ని వర్ణ ఆశ్రమ విధుల్ని నిర్వహిస్తూ భగవంతుడైన విష్ణువుకి
పూజ చేస్తారో భక్తి చేస్తారో దానికంటే ఉన్నతమైన ఇంకా శ్రేష్టమైన ఏ విధి భగవంతుడు సంతృప్తి కలిగించేది లేదని చెప్పబడింది. అందువలన ఈ వర్ణాశ్రమ విధానం అనేది చాలా ముఖ్యమైనది. ఇది తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. ఇది మన ముఖ్యంగా చూడొచ్చు, మన 24 గంటలు రోజుకి సమయంలో ఆధ్యాత్మిక జీవితానికి ఎంత మనం సమయం ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా 5 నుంచి 6 గంటలు మన సాధనా సమయం, కానీ మిగతా 18 గంటలు 16 గంటలు దేనికి ఉపయోగిస్తున్నాం? ఈ శరీరం కోసం. అందుకోసమే ఈ 5-6 గంటలు సేవ కాకుండా మిగతా సమయం 16-18 గంటలు కూడా ఏ విధంగా భక్తికి అనుకూలంగా భగవంతుడు శాస్త్రాధారితంగా ఏదైతే చెప్పాడో ఆ విధంగా మలర్చుకోవడం వల్ల మొత్తం 24 గంటలు భక్తిమయం కావగలం. అది వర్ణాశ్రమం అంటే ఎక్కువ సమయం శరీర నిర్వహణ కోసమే ఉపయోగపడుతుంది, 16 నుంచి 18 గంటలు. ఆ నిర్వహణ సమయం కూడా మనం ఎందుకు ఈ శాస్త్రాలని శాస్త్రాధారితంగా జీవితం చేసుకోకూడదు? అది ప్రభుపాదులు కావాలనుకున్నది. దాన్నే గంభీరంగా భక్తి వికాస్ స్వామి మహారాజ్ కూడా ఆయన కావాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన చాలా తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు దీని గురించి. దీనివలన చాలా త్వరగా సత్వగుణంగా రావచ్చు, రజోగుణం తమోగుణం నుంచి సత్వగుణంలో రావచ్చు. అదే కాకుండా శ్రవణం, రోజు భగవద్గీత భాగవతం శ్రవణం చేయొచ్చు. ఎందుకంటే శ్రవణం అనేది ముఖ్యమైన విధి, మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి చాలా మూలమైనది శ్రవణం. రోజు భాగవత శ్రవణం చేయడం, దీని గురించి భక్తి సిద్ధాంత సరస్వతి ఎంత స్ట్రాంగ్గా చెప్తారంటే, హరికథ ఆయన సమయంలో చాలామంది సన్యాసులు కానీ బ్రహ్మచారులు కానీ రోజు భిక్ష కోసం వెళ్ళేవాళ్ళు అన్నమాట. ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసేవాళ్ళు ఆయన మఠాన్ని ముందుకు నడిపించడానికి. అయితే వాళ్ళందరూ రోజు ఏదో ఒకటి తెచ్చేవాళ్ళు, అంటే కూరగాయలు కానీ బియ్యం కానీ ఆ విధంగా తెచ్చేవాళ్ళు అన్నమాట. కొంత లక్ష్మి ధనం కూడా తెచ్చేవాళ్ళు. అలానే వస్తే ఆ శిష్యులు ఆయనకు అడిగేవాళ్ళు అన్నమాట, భక్తి సిద్ధాంత సరస్వతి మీరు ఏం తెచ్చారు అంటే చెప్పే వాళ్ళందరూ మేము ఏమైనా సరుకులు తెచ్చామని. అయితే ఎవరైతే సరుకులు ఇచ్చారో వాళ్ళకి ఏమైనా మీరు భగవంతుని ఉపదేశం ఏమైనా ఇచ్చారా లేదా, హరికథ వినిపించారా లేదా అని ప్రశ్న. వాళ్ళందరూ నివ్వెరిపోయేవాళ్ళం, అంటే మేమేం చెప్పలేదు, ఓన్లీ డొనేషన్ కోసం వెళ్ళాం, డొనేషన్ తెచ్చేసాం, కానీ హరికథ వినిపించాలి, లాభం ఏముంది, దేనికోసం ఇవన్నీ చేస్తుంది, హరికథ ఇది ముఖ్యమైనది. ఇంకొక విషయంలో భక్తి సిద్ధాంత వైభవంలో రాయబడి ఉంది ఏంటంటే, భక్తి సిద్ధాంత సరస్వతి మాత్రం ఆఖరి దినాల్లో శరీరం విడిచిపెట్టేటప్పుడు, ఈ ధరాధామ్ని విడిచిపెట్టే ముందు ఆయన చాలా అనారోగ్యంతో ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ యొక్క శిష్యులు 2 వైద్యులు నియమించారు ఆయనకి చూడమని, ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని 2 డాక్టర్లు నియమించారు అన్నమాట. ఆ 2 డాక్టర్లు వేరే వేరే సమయంలో వచ్చి చూసేవాళ్ళు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్కి. అయితే ఒక్కొక్క డాక్టర్కి వైద్యుడికి కూర్చోబెట్టి హరికథ వినిపించేవాళ్ళు, గంట గంటన్నర ప్రతి ఒక్కరికి ప్రతిరోజు, ఒక డాక్టర్కి తర్వాత సాయంత్రం ఇంకో డాక్టర్కి అలాగ వినిపించేవాళ్ళు. అయితే శిష్యులు చాలా కలత చెందేవాళ్ళు, ఇప్పుడేంటి మీరు ఈ సమయంలో అనారోగ్య అవస్థలో మీరు ఇంత ఎందుకు చెప్తున్నారు, ఇంత ప్రవచనాలు ఎందుకు చెప్తున్నారు అంటే మీరు ఎందుకు బతికిస్తున్నారు నాకు, నేను హరికథ వినిపించకపోతే పర్పస్ లాభం ఏముంది? అందువలన ఈ అంటే గలం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే హరికథ లేకపోతే హరినామం తీసుకోవడం, అదే పర్పస్, ఇంకే పర్పస్ లేదని అక్కడ చెప్పారన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. అదే కాకుండా ఎప్పుడైతే ఈశాన్య భారతం అంటే నార్త్ ఈస్ట్లో కొన్ని ప్రవచనాలు ఇచ్చినప్పుడు అస్సాం ఆ ప్రదేశాల్లో ఒక డివోటీ చాలా దూరం నుంచి వచ్చారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ప్రవచనం వినడానికి చాలా దూరం నుంచి వచ్చారు. అయితే ఒకరోజు సాయంత్రం ఆయన ప్రవచనం అవుతుండగా ఆయన లేచి వెళ్ళిపోవడానికి వెళ్తుంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు అన్నారు, ఏంటి మీరు వెళ్ళిపోతున్నారు ఏంటంటే నాకు జాబ్ రేపు వెళ్ళి జాయిన్ అవ్వాలి ఇవన్నీ చెప్తే, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు అన్నారు ఏమన్నారంటే, నువ్వు ఆరోగ్యం చెడిపోయిందని చెప్పే మీ ఆఫీస్లో లీవ్ పెట్టాయి అంటే ఇంతవరకు అబద్ధం ఆడే స్థితి కూడా ఒక ఆచార్యులు చేస్తారంటే హరికథ యొక్క
లాభం ఎంత ఉండాలి అంటే అంత పరమ ఆచార్యులు ఆయనే ఇలాగే అడ్వైజ్ చేస్తుంటే అంటే ఆ భౌతికమైన ఇంత ఇంపార్టెంట్ కాదు ఈ హరికథ వినడం ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరిగిందనమాట. హరికథ అంత బలమైనది అనమాట, ప్రజల జీవితాల్లో చాలా మార్పు తేగలదు, అందుకోసం హరి గురించి వినడం చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా విషయాల్లో మనం చూడొచ్చు. మహాభారతం చూసుకున్నారంటే మహాభారతంలో వ్యాసదేవ మహర్షి యొక్క నలుగురు శిష్యులు కూడా మహాభారతం కామెంటరీ రాశారు. ముఖ్యంగా మన దగ్గర వైశాంపాయన ఉంది కానీ కృష్ణ ద్వైపాయన వైశాంపాయన వీళ్ళవి మహాభారతం ఉంది. ఇంకా అదే కాకుండా జమిని ఆయన కూడా రాసిన మహాభారతం ఉంది, కానీ అన్ని పర్వాలు లేవు. అందులో 14వ పర్వం ఒక్కటే ఇప్పుడు అవైలబుల్ ఉంది. అందులో అదేంటంటే అశ్వమేధ పర్వం. అశ్వమేధ పర్వం ఆయన రచించిన, జమిని రాసినంతా విష్ణు భక్తితోనే కలిపి రాశాడు, కృష్ణ భక్తితోనే రాశాడు అనమాట ఆయన మొత్తం మహాభారతాన్ని అంతా. అయితే అందులో ఎంతోమంది రాజులు ఎంతోమంది ప్రజలు వధింపబడ్డాక యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చాలా కలత చెంది ఒక యజ్ఞాన్ని చేయాలనుకుంటారు దానికి ప్రాయశ్చిత్తంగా, అదే ఈ అశ్వమేధ యజ్ఞం అనమాట. అయితే దానికోసం అశ్వమేధ యజ్ఞం చేయాలంటే ఎంతో ధనం కావాలి, ఎంతో బంగారం కావాలి. ఇవన్నిటి కోసం ఏంటంటే ఒక అశ్వాన్ని విడిచిపెడతారు, అది ఏ ప్రదేశాలకు వెళ్తుంది ఏ రాజ్యాలకు వెళ్తుంది ఆ రాజ్యాలను జయించి వాళ్ళ నుంచి ధనం తీసుకోవచ్చు. జయించినా జయించవచ్చు, లేకపోతే ఆ రాజు సరెండర్ అయ్యి వాళ్ళకి ధనం ఇచ్చేయచ్చు, ఆ విధంగా ఉంటుంది. అయితే అర్జునుడు దీని వెనక్కి వెళ్తాడు అనమాట ఈ అశ్వం వెనక. అలా వెళ్తూ వెళ్తూ ఎన్నో రాష్ట్రాలు ఎన్ని తిరిగితే ఎప్పుడైతే దక్షిణ భారతం వైపు వచ్చాడో అప్పుడు నారదముని తారసపడతాడు అనమాట ఆయన ముందు. అయితే నారదముని అంటాడు నువ్వు అప్పుడు ఏంటి అవుద్దంటే ఆ అశ్వాన్ని అంటే ఆ గుర్రాన్ని ఎవరో వాళ్ళ రాజు దాచేస్తారు, దానికోసం వెతుకుతూ వెతుకుతూ చాలా చింతగా ఉంటాడు అర్జునుడు. అప్పుడు నారదముని ఆయనకి తారసపడి అడుగుతాడు ఏమనంటే నేను ఒక వైష్ణవుని గురించి చెప్పాలని అనుకున్నాను వృత్తాంతం, కానీ మీరు చాలా ఇందులో బిజీకి హిందీ తెలుగులో ఏమంటారు వ్యస్త్ హిందీలో చాలా బిజీగా ఉన్నారు కరెక్ట్, మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు ఈ అశ్వాన్ని వెతకడంలో ఈ రాజ్యాన్ని సంపాదించడంలో ధనం ఆర్జించడంలో ఈ యజ్ఞం సక్రమంగా జరగడం ఎంతో బిజీగా ఉన్నారు, అందువల్ల నేను ఇప్పుడు ఆ వైష్ణవుడి గురించి చెప్పాలని తలుచుకోలేదు అందుకని వెళ్ళిపోతానంటే అర్జునుడు అంటాడు ఆ అశ్వం ఎటు వెళ్ళిపోయినా నాకు నష్టం లేదు, మా అన్నయ్య యజ్ఞం ఎటు పోయినా నాకు నష్టం లేదు. అంటే హిందీలో ఏం చెప్తాడు బాడమేజాయి అంటే వరదలో కొట్టుకుపోని ఆ యజ్ఞం అవన్నీ ఆ విధంగా అనమాట. అంతవరకు చెప్పి నేను ఇప్పుడు ఆ వైష్ణవుడి గురించే వింటాను, ఆ విష్ణు భక్తుడి గురించి వింటాను. అంటే విష్ణువు గురించే వినడం కాదు, విష్ణువు యొక్క భక్తుని గురించి వింటానని అక్కడ కూర్చుంటాడు. అప్పుడు చంద్రహాస్ గురించి చెప్తాడనమాట మొత్తం. చంద్రహాస్ ఒక పరమ విష్ణు భక్తుడు, ఆయన చరిత్ర వినిపిస్తాడనమాట. అంత ముఖ్యమైనది హరికథ అనమాట. అంటే ఇంక మిగతా పనులన్నీ పక్కకు అనమాట, ఇది ఇంపార్టెంట్ విష్ణువు గురించి వినడం వినడం. అదే కాకుండా మనం గోకర్ణ దుందుకారి ఈ వృత్తాంతం కూడా మనం వినుంటాం. వాళ్ళిద్దరూ సోదరులు. దుందుకారి ఎన్నో పాపాలు చేస్తాడు, తర్వాత మరణం పాలవుతాడు, ఆ తర్వాత భూతం అవుతాడు అనమాట. అయితే ఒకసారి భాగవతం కథ అనేది ఏర్పాటు చేస్తారు, అందులో చాలామంది కూర్చుంటారు, అందులో గోకర్ణ కూడా కూర్చుంటాడు. కానీ ఈ దుందుకారి ఎవరైతే భూతం అయిపోయాడో ఆయన కూడా ఒక చెట్టు ఎక్కి కూర్చొని ఉంటాడు, మొత్తం 7 రోజులు పూర్తిగా నిమగ్నమై వింటాడనమాట భాగవతం అంతా. భగవంతుడి దివ్య లీలలు ఆయన భక్తుని లీలలు వింటూ వింటూ ఉంటుండగా 7వ రోజు వైకుంఠం నుంచి విమానం వస్తుంది ఆ దుందుకారికి తీసుకెళ్ళడానికి. అందరు నివ్వెరిపోతారు, ఏ విధంగా మేము అందరం వింటున్నామే ఇంత శ్రద్ధ వింటున్నాం, ఏంటి అందులో మహత్వం అంటే అతని యొక్క శ్రద్ధ చాలా తీవ్రమైనది, అందువలన వైకుంఠం వచ్చింది. మీకు కూడా
ఆ లాభం దొరుకుద్ది అని చెప్తారు అక్కడ. ఎందుకంటే అంత శ్రద్ధతో విన్నాం. ఇక్కడ కూర్చొని మనం పడుకున్నా మనకు నష్టమే. భాగవతం క్లాస్లో కానీ ఏ భగవద్గీత చర్చ అవుతున్నప్పుడు పడుకోవడం కానీ సమయం ప్రకారం రావడం అది ఇంపార్టెంటే మనకంటే అంత ఇంపార్టెంట్. ఇంతకుముందు మీరు సినిమాలకి ఎప్పుడు వెళ్ళి ఉంటారు కదా, సినిమాలకి ఎప్పుడైనా కొంచెమైనా మిస్ అయిపోతే ఎలాగుంటుంది మీకు, అంటే ఏంటి జరిగిపోయిందో ఆ ముందు స్టోరీ ఎలా వెళ్ళిపోయిందో అని అందరికీ అనుభవం ఉంటుంది. పిల్లలకి అనుభవం లేదనుకోండి, మిగతా వాళ్ళకి అంటే ఎంత మీరు ఫీల్ అవుతారు అసలు యాక్చువల్లీ. అందువలన ఇక్కడ ఈ నాలుగు గోడల మధ్య జరిగే కార్యక్రమాలకి సమయం ప్రకారం రావడం అది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా తెలుగులో ప్రచారం నేను మరీ ఎక్కువ చేయలేదు. 10 సంవత్సరాల ముందు శ్రీకాకుళంలో చాలా ప్రోగ్రామ్స్ చేసాం, కానీ తెలుగులో మనం ఇక్కడ ఈ అధ్యాయంలో జరుగుతుంది దేవీ దేవతలను ఆశ్రయించడం లేకపోతే కృష్ణుడే పరమం అని చెప్పడం అనేది. కానీ తెలుగులో ప్రచారం చేసేటప్పుడు ఎక్కువ మంది ఏంటంటే తెలుగు ప్రజలు ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలు కానీ రామదాస్ కీర్తనలు కానీ ఎక్కువ వినుంటారు. కొన్ని వినిపించడం వల్ల వెంటనే వాళ్ళు అర్థమైపోతుంది, ఎందుకంటే వినున్నారు చాలా. మీరు చూడండి అన్నమయ్య కీర్తనలు ఒకసారి గురుమహారాజ్ కూడా లెక్చర్లో చెప్తున్నారు అన్నమయ్య గురించి. ఏంటంటే ఆయన కీర్తనలో మాధుర్య భావనాన్ని కూడా ఆయన్ని వినిపించారని, మాధుర్య భావన జో రాధాకృష్ణుల మాధుర్య భావం. అయితే ఈ వీటిలో కూడా చూసామంటే రామదాస్ కీర్తనలు చూడండి మనం ఎక్కువ విన్నాం అనుకోండి, కానీ ఆయన కూడా ఏం చెప్పాడు, ఒక కీర్తనలు ఏమని చెప్తారంటే సదాశివుడు నేను సదా భజించడి సదానంద నీనామం ఎంతో రుచిర. అంటే సదాశివుడు ఎల్లప్పుడూ అంట రామనామాన్ని జపిస్తున్నాడని స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. అదే కాకుండా ఇంకో దగ్గర ఇంకో కీర్తనలు ఏం చెప్పాడు, శశిధర పూజిత శంకు చక్రధర. శశిధరుడు ఎవరు, శశి అంటే ఎవరు, చంద్రుని ధరించేవాడు ఎవరు, శివుడు కూడా నిన్ను పూజిస్తున్నాడే అంటే కృష్ణుడే పరమమని చెప్పబడింది ఆయన చెప్తున్న దీంట్లో. అదే కాకుండా రామదాస్ ఇంకేమంటాడు, విష్ణు కథల చెవుల విందాం విందాం వేరు కథలు చెవుల మాందాం మాందాం. అంటే ఎవరి గురించి వినమంటున్నాడు, విష్ణు కథలే వినమంటున్నాడు, వేరు కథలు మాందాం మాందాం అంటున్నాడు. అదే అన్నమాచార్యులు చూడండి ఆయన కీర్తనలో ఒక దగ్గర కీర్తనలు ఏమంటాడే, ఆదియున అంత్యమున అచ్యుతుడొక్కడే. అంటే ఈ సృష్టి ప్రారంభంలో అంతమున అంత అచ్యుతుడే అంటే శ్రీకృష్ణుడే. అందుకోసమే మార్కండేయ ఋషి ఎప్పుడైతే ప్రళయం చూడాలనుకున్నారో, మనకు తెలుసు సృష్టి జరిగినంతా కృష్ణుడి నుంచి ఏ విధంగా మూడు విష్ణు రూపాలు వచ్చాయో అంత ఆది నుంచి శ్రీకృష్ణుడే. అంత్యమును కూడా ఏ విధంగా అంటే ఎప్పుడైతే మార్కండేయ ఋషి ప్రళయం చూడాలనుకున్నాడో, ఈ మొత్తం 100 సంవత్సరాలు జరిగిన తర్వాత బ్రహ్మ యొక్క ఇది మొత్తం విలీనం ఎలాగైపోద్ది, ప్రళయం ఎలాగైపోద్ది అని ఒకసారి భగవంతుని కోరుకున్నాడు. నేను చూడాలనుకున్నా ఒకరోజు సంధ్యా సమయంలో ఆయన అన్ని విధులు అన్నీ నిర్వహిస్తుండగా ఒక దూరం నుంచి చూస్తే మొత్తం ప్రళయం కనిపించింది ఆయనకి. అంటే మొత్తం అన్ని బ్రహ్మాండాలు కొట్టుకుపోతూ ఆయన కూడా కొట్టుకుపోవడం అందులో నీటిలో కొట్టుకుపోతున్నాడు, అలా చూస్తూ వెళ్తుండగా ఏం చూశాడు, ఒక సుందరమైన బాలుడు ఒక వట పత్రం మీద ఆయన బొటన వేలు అంటే కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని ఉన్నాడు. అందుకోసమే ఈ ఆచార్యులు అందరూ కూడా ఇదంటారు వటపత్ర సాయి, అంటే వటపత్రం మీద కూర్చున్న చిన్న బాలుడు. అందుకోసం ఆ విధంగా ఈ అన్నమాచార్య కీర్తనలు వటపత్ర సాయికి వరహాల లాలి అంటే ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. అంటే ఇవన్నీ మనం చూస్తే రిలేట్ అవుతారు అన్నమాట వీళ్ళందరూ, వీళ్ళు విన్నవి ఇవన్నీ కాబట్టి. విష్ణు గురించి వినడం ఏంటి, శ్రవణం మహత్యం, దాని గురించి మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఈ శ్రవణం మనం చూసామంటే మన ఆచార్యులు అందరూ ముఖ్యంగా ఈ శ్రవణం అనేది విధిని మనం చూడవచ్చు. ప్రహ్లాదుడు కూడా మొదటి స్టార్ట్ చేసి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం, అంటే శ్రవణం నుంచి మిగతా ప్రాసెస్లన్నీ మీకు స్టార్ట్ అవుతున్నట్టు. ఇప్పుడు మీరు భౌతికంగా చూసిన శ్రవణం యొక్క ప్రభావం ఎంత బలమైంది ఏంటంటే, మీరు మిలిటరీ గురించి తెలుసో లేదో ఆర్మీ గురించి, ఆర్మీలో జాయిన్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏం దేశభక్తి తీవ్రంగా ఉండదు, వాళ్ళు జాబ్ డబ్బుల కోసం జాయిన్ అవుతారు యాక్చువల్లీ, ఏదో ఒక జాబ్ జరుగుద్దనే ఉద్దేశంతో ఆర్మీలో జాయిన్ అవుతారు. కానీ అక్కడ ట్రైనింగ్ ఇవ్వబడింది, ఏ విధంగా వాళ్ళకి లెక్చర్స్ ఉంటాయి, దేశభక్తి వాళ్ళకి మొత్తం బ్లడ్లో ఎక్కిస్తారు అన్నమాట దేశభక్తి. అందువలన దేశం మీద
ఎప్పుడైతే యుద్ధం చేస్తారో వాళ్ళు అన్నీ మర్చిపోతారు, ఇంట్లు వాళ్ళ పిల్లల్ని అందరిని మర్చిపోయి యుద్ధం చేస్తారు. అందుకోసమే ముఖ్యంగా చూడండి, ముందు గూర్ఖా రెజిమెంట్ ఉంటుంది, తర్వాత జాట్ రెజిమెంట్ ఉంటుంది, సిక్ రెజిమెంట్ ఉంటుంది, అలానే వెళ్తూ వెళ్తూ లాస్ట్లో మద్రాస్ రెజిమెంట్ ఉంటుంది. అంటే వీరులు అంటే మనం మా వర్ణాశ్రమ పరంగా చూసినా ఏ విధంగా శౌర్యం అనేది ఉంటుందో, అంటే ఒక క్షత్రియులకి వీరత అంటే బలం, యుద్ధేచ్ఛ అపలాయనం అంటే యుద్ధంలో వెనక తిరగడం కాదు, ముందు వెళ్ళి యుద్ధం చేయడం, అది ఎవరిలో ఉంది? ఒక్క జాతిలో ఉంది చూడండి, ద జాతి ప్రకారం అక్కడ రెజిమెంట్ పెడుతున్నారు. అంటే వాళ్ళు వీరులు అనమాట యుద్ధం చేయడంలో, అందువల్ల వాళ్ళకి ముందు పెడుతున్నారు. గూర్ఖా రెజిమెంట్, జాట్ రెజిమెంట్ హర్యానా నుంచి, నెక్స్ట్ సిక్ రెజిమెంట్, వీళ్ళు యుద్ధం చేయడంలో నిపుణులు, వాళ్ళు వెనక్కి తిరగనమాట. లాస్ట్లో ఎవరు? మద్రాస్ రెజిమెంట్. అంటే వీళ్ళు పిల్లలతో ఆసక్తి ఎక్కువ, భార్యతో ఆసక్తి, వెంటనే పర్యటన వెళ్ళిపోవచ్చు, తిరిగిపోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి చందన కోచర్ అనే ఐసిఐసిఐ ప్రీవియస్ సీఈఓ అనమాట, ఒకసారి ఆర్మీ వాళ్ళని కలిసి వాళ్ళకి అడిగింది అన్నమాట, ఏ విధంగా మీరు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా మీరు మీ భార్య భర్తలు కానీ పిల్లలు కానీ ఎవరి మన భార్య పిల్లలు గుర్తుకు రాకుండా ఎలా యుద్ధం చేస్తారంటే, దాని వెనక కారణం ఏంటంటే వాళ్ళు శ్రవణం చేస్తారు దేశభక్తి గురించి, అంత వాళ్ళకి అంత ప్రేరణ కలుగుతుంది వలన వాళ్ళు ఆ విధంగా అవుతారు. ఆ విధంగా కృష్ణ భక్తిని మనం అందించాలంటే రోజు శ్రవణం. అందుకోసమే రామానుజాచార్యులు చూడండి, ఆయన ఇచ్చిన ఉపదేశాల్లో ఒకటేం చెప్పారంటే, మీకు ఏది చేయకపోయినా ఎక్కడైతే భగవద్భక్తి ప్రచారం జరుగుతుందో అక్కడ చెవులు ఓపెన్ చేసుకొని కూర్చోమన్నారు. అందువలన ఒక్క పదం, ఒక్క సెంటెన్స్ అయినా, ఒక వాక్యమైనా మీ చెవిట్లో పడిందంటే మనలో చాలా పరివర్తన రావచ్చు అనమాట. దానికోసమే ఈ ముఖ్యంగా ఇలాంటి వర్ణాశ్రమ విధానం దీంట్లో ఏంటంటే, మనం రోజు భగవంతుడి గురించి, ఆయన దివ్య లీలల గురించి మనం శ్రవణం చేసే భాగ్యం దొరుకుతుంది అనమాట. అయితే శ్రవణం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కీర్తనం. ఇక్కడ శ్లోకంలో యజ్ఞం గురించి చెప్పబడి ఉంది. యజ్ఞం అంటే ఓన్లీ ఈ విధంగా యజ్ఞ మండపం చేసి యజ్ఞం చేయడం, అది ముఖ్యంగా కలియుగ అంతర్ధర్మం కాదు యజ్ఞాలు చేయడం. అంటే ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, వేదాల్లో కూడా ముఖ్యంగా యజ్ఞ విధియే ఇచ్చారు, దానివల్ల ఏదో లాభం, భౌతిక వల్ల లాభం పొందడానికి కోసం. కానీ దాని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ విధంగా భగవంతుడికి విష్ణువుకి అర్పించడమే ముఖ్యమైనది. యజ్ఞ అంటే యజ్ఞపతి విష్ణువుకి అర్పించడం, అది ఏదో విధంగా వాళ్ళకి లాభం దొరుకుద్ది భౌతిక కోరికల కోసం చేసిన. కానీ కలియుగంలో ఏంటంటే ముఖ్యంగా హరినామ సంకీర్తనే ముఖ్యమైన యజ్ఞం. అది మహారాజు కూడా మనకి ఎన్నైతే సంస్కారాలు ఉంటాయో, ఇంతకుముందు మేము ప్రారంభంలో యజ్ఞం చేసేవాళ్ళం, కానీ దానికంటే మహత్యం అని చెప్పారంటే హరినామ సంకీర్తనే చేయండి, అది యజ్ఞం సఫిషియంట్ మీ తాలూకు సంస్కారాలకి. అంటే విధి విధానం ఉంది, దాంట్లో మనం ఈ హవన్ అంటే ఏదైతే మనం యజ్ఞం అర్పిస్తున్నామో ద్రవ్య యజ్ఞం, అది లేకుండా సంకీర్తన యజ్ఞం, అది చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా భాగవతంలో మొదటి స్కందంలో, రెండో స్కందంలోనూ ప్రారంభంలోనే చెప్పబడింది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఏమంటారంటే, ఏతన్ నిర్విద్యమానానాం ఇచ్చతాం అకుతో భయం, యోగినాం రిప నిర్ణీతం హరినామాను కీర్తనం. ఏమని చెప్తున్నారంటే, ఏతన్ నిర్విద్యమానానం, ఎవరైనా ఈ భౌతిక దుఃఖాల నుంచి బయటపడాలనుకున్నా, ఇచ్చతాం లేకపోతే భౌతిక సుఖాలని కోరుకుంటున్నా, అకుతో భయం, ఈ భౌతికమైన అన్ని భయాల నుంచి ముక్తి కావాలనుకున్న, యోగినాం రిప నిర్ణీతం, యోగులు మునులు అందరూ ఒకే నిర్ణీతం వచ్చారు, ఒక నిర్ణయంకి వచ్చారు, ఏంటంటే హరినామాను కీర్తనం, దీనికంటే మహత్తరమైనది ఇంకేది లేదు, శుద్ధం చేసేది, మనందరినీ శుద్ధం చేసేది. భాగవతం కూడా స్పష్టంగా చెప్తున్నాడు, అంటే మన పరిపూర్ణత మనం పొందాలంటే మనలో ఉన్న అనర్థాలని తొలగిపోవాలి, దానికి శుద్ధం చేసే ప్రక్రియ అనేది హరినామ సంకీర్తన కంటే ఇంకోటి ఏం లేదు. ఇందులో చూడొచ్చు మనం, కిరాత హునాంధ్ర పులింద పుల్కష అభీర శుంభ యవనాకసాదయ ఎన్యేచ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. ఎలాంటి మూర్ఖులు అంటే దెయ్యాల భూతాలే విడిచిపెట్టండి, పశువులే విడిచిపెట్టండి, ఇలాంటి మూర్ఖులు కూడా కిరాత హునాంధ్ర పులింద పుల్కష యవనాకసాదయ అంటే ఎంతో లోయెస్ట్
అంటే మ్యాన్కైండ్ అయినా అంటే ఎంతో పతితులైనా ఎవరైతే విష్ణువు లేకపోతే కృష్ణుడికి పూజ చేస్తారో ఆయన గురించి వింటారో శుద్ధ్యంతి తస్మయే అంటే త్వర చాలా త్వరగా శుద్ధమైన స్థితికి వెళ్తారన్నమాట. ఇది కంక్లూజన్. కంక్లూజన్ని తెలుగులో ఏమంటారా? సారం. సారం ఇదే సారం అన్నమాట. హరి గురించి రోజు వినడం దానివల్ల మనకి శుద్ధత వస్తుంది. ఇది ఒకటి ఇన్స్పైరింగ్ ఏంటంటే అందరూ సంధ్యారతిలు ఎంత మంది గ్యాదర్ అవ్వడం ఇది ఒకటి చాలా బాగానే ఉంది. రోజు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను. మీరు ఇది ఒక విధంగా చూస్తే నందగ్రామ్ కంటే సంధ్యారతి అట్లీస్ట్ ఎక్కువ అటెండెన్స్ చాలా మంచిది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి శ్రీమద్ భగవద్గీతకి జై.